నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలోని అయ్యప్ప స్వామి భక్త బృందం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నిరుపేదలకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కాళ్లకు చెప్పులు, గొడుగులను పంపిణీ చేశారు. గత 20 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అయ్యప్ప భక్త బృందం COVID-19 సమయంలో పేదలకు పండ్లు, కూరగాయలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న నిరుపేదలకు ఇఫ్తార్ విందు కూడా అందజేశారు. ఇలా కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అయ్యప్ప భక్త బృందం భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు భగవంతుడు చల్లని దీవెనలు ప్రసాదించాలని వారు కోరుకున్నారు. శ్రీ సాయినారాయణ నమః. ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వారు పేదవాళ్ళందరికీ ఈ గొడుగులు, ఈ చెప్పులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది మర్చిపోయి ఉంటారు. వెంకటగిరిలో కరోనా సమయంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వాళ్ళు చాలా కష్టపడి భోజనాలు ప్రతి ఒక్క ప్రాంతానికి వీళ్ళు ఆటోలో సరఫరా చేశారు. అది మేము కూడా మా మందిరం తరఫున ఒక్కరోజు కూడా మేము ఒకరోజు డొనేట్ చేశాం. ఆ రోజు భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో బాబా మందిరం ద్వారా మేము డొనేట్ చేశాం. అట్టే వెంకటగిరిలో ప్రతి ఒక్క దాతలు కూడా ఎంతోమంది ఆ కరోనా సమయంలో భోజనం దొరకని పరిస్థితిలో ఈ ధర్మశాస్త్ర సేవా సంస్థ వారు అంతటి మహత్తరమైన కార్యక్రమం పెట్టుకున్నారు. వెంకటగిరిలో వాళ్ళు అది మర్చిపోకూడదు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉండాలి. మా మందిరం ద్వారా కూడా ఏమైనా సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి ఎప్పుడు మేము రెడీగా ఉంటున్నామని చెప్పి మా కమిటీ వారి ద్వారా తెలియజేస్తున్నాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం స్వామి నమస్కారం. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మొన్న ఈ మధ్య కూడా పేద ముస్లింలు అయినటువంటి వారికి ఇఫ్తారులు ఇవ్వడం జరిగింది. ఈ ఎండ తీవ్రత చాలా అతి భయంకరంగా ఉంది వెంకటగిరిలో. మేమంతా దాన్ని చూసి చలించిపోయి వారికి చెప్పులు, పేదవాళ్ళకి అదేవిధంగా గొడుగు, ఈరోజు ఇప్పుడు శిరిడి సాయిబాబా సుమారుగా 25 మందికి ఇచ్చాము. ఇట్లా ఊర్లో మొత్తం తిరిగి సుమారుగా 100 మంది పైదాకా పేదవాళ్ళకి ఇవ్వాలని మేము తలుచుకున్నాము. మా ట్రస్ట్ పెట్టడమే మానవ సేవ, మాధవ సేవగా తలుచుకున్నాము. కాబట్టి ఈరోజు ఈ ఎండల వేసవి తాపక తట్టుకునే విధంగా వాళ్ళందరూ కూడా గొడుగులు, చెప్పులు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తాము. గత 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు యొక్క కార్యక్రమం చేస్తున్నాము. మేము అనగానే సార్ వల్లభా సార్ వచ్చి బాబా దగ్గర చేయడం అందుకు వారికి కూడా పత్రికా కమిటీ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందుంటామని అందరికీ తెలియజేసుకుంటూ స్వామి శరవయ్యప్ప శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.